అండి, ఈ రోజు మన కొత్త వీడియోతో మళ్ళీ వచ్చాను మీ ముందరికి. ఇగో ఈ మినప్పప్పు రుబ్బు అండి, ఇది పుట్టుపప్పు, తర్వాత జొన్న పట్ట గింజలు, ఈ స్వీట్ కార్న్ ఈ రెండు కలిపి ఇంకా గాయలు చేస్తాను. ఒకసారి చూడండి, రండి చేద్దాం రండి. ఇంకా మొక్కజొన్న పట్ట గింజలు అండి, తర్వాత మినప్పప్పు రుబ్బు ఇంకా వడండి చేస్తాను. ఇప్పుడు అది ఫస్ట్ అది కళాయి పెట్టాను, ఆయిల్ ఇంకా ఫస్ట్ ఇవా ఇంక మొక్కజొన్న పట్టు అండి, గింజలు మొత్తం ఇలాగ ఒలిసి పెట్టాము. ఒక్క మొక్కజొన్న పట్టు స్వీట్ కార్న్ ఒకటేని. ఇవైతే ఇందులో రుబ్బులు మినప్పు రుబ్బులు వేస్తాను. గారెలు చేసుకుంటాను ఇంకా. ఇంకా ఆ మినప్పప్పు రుబ్బులో ఇంకా ఇందులో పదార్థాలు ఉల్లిపాయలు అండి, చిన్న చిన్న ముక్కలు కోసాను. తర్వాత పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు జీలకర్ర, స్వీట్ కార్న్ గారెలు అండి, స్వీట్ కార్న్, తర్వాత మినప్పప్పు, ఇది పొట్టు పప్పు అండి, ఊరు పప్పు. తర్వాత ఇది ఉప్పు వేసుకుంటున్నా. కలిపి పెట్టుకున్నా. అది 2 స్పూన్ల వరకు వేసుకుంటున్నాండి. బియ్యం పిండి, బియ్యం పిండి 1-2 స్పూన్. బియ్యం పిండి అన్నీ వేసాను, ఇంకా మంచి కలుపుకోవాలి ఇలా. గంగమ్మ గారెలు చేస్తాను, గారెలు గారెలు స్వీట్ కార్న్ మినప్పప్పు. స్వీట్ కార్న్ మినప్పప్పు గారెల అమ్మ, నేను ఇప్పుడు తినిపోతానమ్మా. తినేసి వెళ్తా ఇప్పుడు ఉంటా. అమ్మో ఎక్కడ నేర్చున్నావు తల్లివి చేయడమో? నేను ఎక్కడ అమ్మో, నేను ఎక్కడ చూడలేదమ్మా. అదేంటమ్మా? ఇదేమా బొడ్డోడి గారెలు, పొట్టుపప్పు గంగమ్మ. పొట్టుపప్పు కూడా రుచి కూడా ఉన్న మన ఊరు చేడు పప్పు. తొక్కతోటి ఇంకా ఉంచేస్తారు. అవును, బంగళాల్లో కూడా తొక్కతోటి అలా రుబ్బేస్తాము. ఆవిడ అవును, గాయలు కూడా తొక్కతోటి రుబ్బిస్తాము. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు అన్ని వేస్తాము. అల్లం కొంచెం కూడా వేస్తాము. మొక్కజొన్న పట్టు గారెలు, స్వీట్ కార్న్ తో వడలు చాలా బాగుంటాయి తెలుసా. స్వీట్
కార్న్తో గారెలు అయిపోయేవండి. మినపప్పు, స్వీట్ కార్న్, గారెలు, వడలు, చట్నీ. ఇంకా ఒకసారి చూడండి, ఒకసారి అయితే లైక్ అయితే చెయ్యండి, తప్పకుండా మర్చిపోవద్దండి. కొత్త వీడియోతో మళ్ళీ వస్తాను, మీరు నాకు సపోర్ట్ చేస్తేనే నేను ముందరికి వెళ్తానండి. ఇది లాస్ట్ వరకు చూడండి వీడియో. చాలా బాగున్నాయి, ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయండి, అస్సలకి సూపర్గా ఉన్నాయి. స్వీట్ కార్న్తో గారెలు చాలా బాగున్నాయి.